ఫ్రెండ్స్, ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఉన్న గంట సింబల్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అని మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, 5 మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఇన్ హిస్టరీ. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల వైవిధ్యకరమైన జంతువులుంటాయి. అందులో మనకు మేలు తలపెట్టేవి కొన్ని, కీడు చేసేవి కొన్ని ఉంటాయి. అయితే అన్నిటికంటే అత్యంత భయంకరంగా, అతి క్రూరంగా మనుషుల రక్తాన్ని పీల్చుకు తినే జంతువులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. క్రొకొడైల్ గెస్టో ఫ్రమ్ బ్యూరనల్స్. మనుషుల రక్తాన్ని పీల్చుకునే ఈ లెజెండరీ నైల్ క్రొకొడైల్ ఆఫ్రికాలోని బురుండి అనే ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద క్రొకొడైల్లో ఇది ఒకటి. దీని రూపం అత్యంత భయంకరంగా, దాని దేహాన్ని చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. దీని పొడవు దాదాపుగా 6 మీటర్లు ఉండి 1 టన్ను బరువు కలిగి ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా రుజిజి రివర్ లేక్ టాంగ్యానికా ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. తన ప్రాంతం గుండా వెళ్లే మనుషుల అడుగులు చప్పుడు విని వారిపై దాడి చేసి చంపేస్తుంది. ఇప్పటిదాకా ఇలా 300 మందికి పైగా మనుషులను చంపేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ జంతువు ఎంతమందిని చంపినా అవి ఆహారంగా తీసుకోకుండానే మనుషుల దేహాన్ని ఒడ్డున వదిలేస్తుంది. ఇది ఇలా ఎందుకు చేస్తుందో అంతుపట్టని రహస్యమే. అయితే అక్కడి ప్రభుత్వం దీన్ని చంపేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. బలమైన బుల్లెట్లతో దాడి చేయించినా ఇది చావలేదు. మీరు గమనించినట్లయితే బుల్లెట్ గాయాలతో ఇప్పటికీ దాని చర్మం ఎంత వికృతంగా ఉందో మనం చూడొచ్చు. అయితే ఇదిలా వింతగా బిహేవ్ చేయడానికి కొన్ని కారణాలున్నాయని చెప్పొచ్చు. ఇది నివసించే బురుండి ప్రాంతంలో ఒకప్పుడు యుద్ధాలు జరిగేవట. అయితే ఆ యుద్ధంలో చనిపోయిన వ్యక్తుల్ని ఈ నదిలో పారేసేవారట. దీంతో ఆ నదిలో ఉన్న యానిమల్స్ మనుషుల చర్మాన్ని తినడం అలవాటు చేసుకున్నాయట. అంతేకాకుండా ఇక్కడ ఏరియాలో గ్యాస్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండడంతో అందులోని కెమికల్స్ నదిలో కలవడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాయని అక్కడి వారు అనుకుంటున్నారు. షార్క్స్ ఫ్రమ్ న్యూజెర్సీ. ఈ షార్క్స్ అనే జంతువులు ఎక్కువగా నీటిలోనే నివసిస్తూ ఉంటాయి. అయితే ఇవి నీటిలో ఉన్న క్రిమి కీటకాలనే ఆహారంగా తీసుకుంటాయి. నీటిలో ఉండే ఎలాంటి జంతువునైనా తినేయడం వీటికి అలవాటు. ప్రమాదవశాత్తు నీటిలో చనిపోయిన మనుషుల శవాల్ని పీక్కు తిని వాటి ఆకలిని తీర్చుకుంటాయి. ఇలాంటి షార్క్స్ న్యూజెర్సీలో ఒకప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. న్యూజెర్సీలో బీచ్లు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో పబ్లిక్ రద్దీ కూడా ఎక్కువగా ఉండేది. అయితే 1916లో ఒక బీచ్లో సడన్గా షార్క్లు అటాక్ చేయడంతో 4 చనిపోయారు. దీంతో ఏ బీచ్కి వెళ్ళినా ప్రజలు ఎక్కడో చోట షార్క్స్ అటాక్ వల్ల చనిపోతూనే ఉండేవారు. అయితే ఈ షార్క్స్ వల్ల మొదటగా మరణించిన వ్యక్తి చార్లెస్ వాన్సాన్. ఈ షార్క్స్ అటాక్స్ అప్పట్లో చాలా విధ్వంసం సృష్టించడంతో ఈ దుర్ఘటనపై ఒక సినిమా కూడా చిత్రీకరించారు. అంతేకాకుండా మొదట మరణించిన వ్యక్తి చార్లెస్ వాన్సన్నే సినిమా పేరుగా పెట్టారు. అయితే కొంతమంది నిపుణులు అప్పట్లో ఈ షార్క్స్ అటాక్స్ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు షార్క్స్ అనేవి లేవని, ఈ ప్రమాదాలకు వేరే రకమైన కారణాలు ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా అక్కడి గవర్నమెంట్ షార్క్స్ జీవులున్నాయని, అటాక్స్ నిజమేనని అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసిందట. ది బీస్ట్ ఆఫ్ గెవుడెన్. 1764 నుండి 1767 సంవత్సరంలో ఈ బీస్ట్ ఆఫ్ గెవుడెన్ అనే జీవి ఫ్రెంచ్ దేశంలో ఉండేది. ఈ ప్రాంతం ఫ్రాన్స్ యొక్క దక్షిణ భాగంలో ఉన్న వర్ధన్ ప్రావిన్సీలో ఉండేది. ప్రపంచంలోనే ఇది అన్నిటికంటే వింతైన జంతువు అని అక్కడి వాళ్ళు చెప్పుకుంటారు. అన్ని జీవులతో పోలిస్తే దీని శరీరపు రంగు చాలా వింతగా ఉంటుందట. దీని ఛాతీ భాగం చాలా వెడల్పుగా, తోక భాగం చాలా పొడవుగా ఉంటుందట. అయితే
ఇది ఎక్కువగా తన ఆకలిని తీర్చుకోవడానికి చుట్టుపక్కలున్న జంతువులని అతిక్రూరంగా వేటాడి తింటుందట. ఎంతటి బలమైన జంతువైనా కూడా దీని కంట్లో పడిందంటే చాలా ఈజీగా వేటాడి చంపుకు తినడం దీనికి అలవాటు. దీనికి అతి పొడవైన గోర్లు ఉండడం వల్లే ఎలాంటి జీవినైనా అవలీలగా వేటాడి తినేదట. అయితే ఇది నివసించే ప్రాంతానికి దగ్గరగా ఒక వర్ధన్ ప్రావిన్సీ అనే గ్రామం ఉండేదట. అయితే ఆ ఊళ్ళో ఉన్న మనుషుల్ని కూడా ఏమాత్రం జాలి లేకుండా చంపుకు తినేదట. ఇప్పటి వరకు ఇది దాదాపుగా 200 మందిని చంపేసినట్టుగా అక్కడి వాళ్ళు చెబుతారు. ఈ జంతువు వేటాడే విధానం చాలా వింతగా ఉండేదట. ఒక్కోసారి తనకు ఎదురుగా ఎలాంటి జంతువులున్నా ఎంతమంది మనుషులున్నా చంపేది కాదట. ఒక్కోసారి అతి క్రూరంగా వెంటాడి తన గోర్లతో శరీరాన్నంతా విచ్ఛిన్నం చేసి అడవిలోకి లాక్కొని వెళ్ళేదట. మరి ఇది ఇలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తుందో అని కారణం మాత్రం ఎవరికీ తెలీదు. కానీ అక్కడున్న ప్రజలు చెప్పేదేంటంటే ఈ బీస్ట్ ఆఫ్ గెవుడన్ అనే జీవి దానికి ఆకలి ఉన్నప్పుడు మాత్రమే జంతువులని లేదా మనుషులని వేటాడి చంపుకు తింటుందట. దానికి తినాలనే కోరిక లేనప్పుడు మాత్రం ఎదురుగా ఎలాంటి జీవులున్నా వేటాడకుండా వదిలేసేదట. అయితే అక్కడున్న ప్రజలు దీన్ని చంపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళంతా కలిసి చాలా రకాలుగా ఆయుధాలతో చంపడానికి ప్రయత్నించినా అది చాలాసార్లు తప్పించుకుందట. ఈ బీస్ట్ ఆఫ్ గెవుడన్ను పోలిన వేరే జాతి వేర్వాల్ఫ్ జీవులు కూడా అక్కడ తిరుగుతూ ఉండేవట. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఈ జీవిని వేటాడే క్రమంలో ఈ వేర్వాల్ఫ్ జీవులని చంపేశారట. కానీ ఈ బీస్ట్ ఆఫ్ గెవుడన్ని మాత్రం చంపడం వారి వల్ల కాలేదట. దీంతో అక్కడి ప్రభుత్వం స్పందించి దీన్ని చంపేందుకు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసిందట. ఈ బృందం కూడా ఎన్ని ఎత్తుగడలు వేసినా వారికి చిక్కేది కాదట. దీంతో అత్యంత ప్రావీణ్యమైన షూటర్స్ను పిలిపించారట. చివరకు సిల్వర్ బుల్లెట్స్ను దాని బాడీలోకి దింపి దాన్ని చంపేశారట. అయితే ఇలాంటి జీవి ఒక్కటే ఉండడంతో తన అస్థిపంజరాన్ని తీసుకొని పరిశోధన చేశారట. దీనికి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ థియరీ కూడా ఉంది. అదేంటంటే అప్పట్లో చెస్టర్ అనే ఒక వ్యక్తికి ప్రపంచంలో ఉన్న అన్ని వింతైన జీవులని పెంచడం తనకు అలవాటు ఉండేదట. అయితే అతనే ఈ జీవులను పెంచి మనుషులపై దాడి చేసేలా ఉసిగొలిపి ఉంటాడని అక్కడి వారు చెబుతూ ఉంటారు. అయితే ఈ జంతువు కూడా చనిపోయాక ఆ చెస్టర్ అనే వ్యక్తి కూడా 1 సంవత్సరం కాలం పాటు కనిపించకుండా పోయాడట. ఏదేమైనా ఇవన్నీ అనుమానాలే, కానీ ఇప్పటి వరకు ఏదీ ప్రూవ్ అవ్వలేదు. ది సావో మ్యాన్ ఈటర్స్. ఈ జీవులు 19వ శతాబ్ద కాలంలో ఉండేవి. ఇవి కెన్యాకి దగ్గరలో సావా రివర్కి ఆనుకొని ఉన్న అడవిలో తిరుగుతూ ఉండేవి. అయితే ఆ అడవిలో 2 రకాల జీవులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ఇవి వాటి ఆకలిని తీర్చుకోవడానికి అడవిలోని జీవుల్ని వేటాడి తినేవట. అప్పుడప్పుడు ఈ అడవిలోకి వచ్చే మనుషులపై కూడా దాడి చేసేవట. అయితే ఆ కాలంలో ఇవి నివసించే అడవికి దగ్గరలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేదట. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మొదలు కాకముందు అక్కడి ప్రాంతం ఎప్పుడూ నిశ్శబ్దం, నిర్మానుష్యంగా ఉండేదట. అసలు ఆ ప్రాంతంలో ఎవరూ నివసించేవారు కాదట. అయితే ఈ బ్రిడ్జ్ వర్క్ మొదలు కాగానే ఆ ప్రాంతానికి వచ్చే జనాల సంఖ్య పెరిగింది. అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉండడంతో పనిచేసే కూలీలు ఆ అడవిలో తిరగడానికి వెళ్ళినప్పుడు వారిపై దాడి చేసేవట. అంతేకాకుండా ఈ లయన్స్ వీరు పనిచేసే చోటికి కూడా వచ్చి అక్కడున్న మనుషులపై దాడి చేసేవట. ఆ బ్రిడ్జ్ వర్క్ వల్ల ప్రజలు అక్కడే నివసించాల్సి రావడంతో మనుషులపై ఎక్కువగా దాడులు చేసి చంపుకు తినేవట. అయితే ఈ లయన్ మ్యాన్ ఈటర్స్ ఎక్కువగా నైట్ టైంలోనే ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో
దాడి చేసి వారి మాంసాన్ని పీక్కు తినేవట. ఇప్పటిదాకా 28 నుంచి 135 మందిని చంపేసినట్టుగా అక్కడి గవర్నమెంట్ చెబుతుంది. ఇవి వాటి ఆకలిని తీర్చుకోవడం కోసం మనుషుల్ని వేటాడడం మొదలుపెట్టాక వేరే జంతువుల్ని వేటాడడం మానేశాయట. దీంతో వీటికి మ్యాన్ ఈటర్స్ అనే పేరు వచ్చింది. కేవలం మనుషుల్ని మాత్రమే తినే జీవులు ఈ అడవిలోనే ఉన్నాయని వాటికి మ్యాన్ ఈటర్స్ అనే పేరు పెట్టారు. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన వేటగాళ్లతో వీటిని చంపివేసిందట. బ్రౌన్ బేర్. ఈ బ్రౌన్ బేర్ కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో ఇది ఒకటి. ఇలాంటి రకమైన జంతువులు 1951 సంవత్సరంలో మనుగడలో ఉండేవి. ఇప్పుడున్న ప్రమాదకరమైన మరియు క్రూరమైన జంతువుల్లోకెల్లా దీనికి ఒక విచిత్రమైన అలవాటుంది. అన్ని అడవి జంతువుల్లాగే ఇది కూడా తన చుట్టూ ఉన్న జీవుల్ని చంపుకు తినేది. కానీ అన్ని జీవులతో పోలిస్తే ఇది వేటాడే పద్ధతి అత్యంత ప్రమాదకరంగా, అత్యంత క్రూరంగా ఉంటుందట. అంతేకాదు, దీనికి ఒక విచిత్ర వింత అలవాటు ఉండేదట. అదేంటంటే, ఇది ఒకసారి వేటాడిన మాంసాన్ని ఆరగించిందంటే మళ్ళీ 6 మాసాల వరకు వేటను ఉపక్రమించేదట. అంటే 6 నెలలు అది ఆకలిగా ఎలా తట్టుకుంటుందని మీరు అనుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఎలాంటి జీవులైనా ఆకలిని తట్టుకోలేవు, నిజమే. కానీ ఈ జీవి ఒక్కసారి వేటాడిన జీవుల్ని తిన్నాక ఇక 6 నెలల పాటు నిద్రావస్థలోకి వెళ్తుందట. అంటే 6 నెలల పాటు సరిపోయే అంత ఆహారాన్ని తీసుకుని నిద్రలోకి వెళ్తుందట. ఇది ఒక్కసారి లేచాక వేట మొదలు పెడితే జంతువుల్ని, మనుషుల్ని తన ఆకలి కోసం అతి క్రూరంగా చంపుకు తినేదట. ఈ జంతువు ఎంత ప్రమాదకరమంటే 7 మనుషుల్ని ఒకేసారి వెంటాడి వారి చచ్చిన శరీరాల్ని 11 కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్ళిందట. దీంతో అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో ఆ ప్రాంతంలో కాపలాదారుల్ని నియమించారంట. అయితే ఈ బ్రౌన్ బేర్ జంతువుని చంపే క్రమంలో ఆ ప్రాంతంలోని ఒక రైతు, అతని భార్య చనిపోయారట. దీంతో ఊరి ప్రజలు మూకుమ్మడిగా ఏకమై చివరికి దాన్ని బలమైన తూటాలు కలిగిన తుపాకీతో కాల్చి చంపారట. చంపాక దాని మృతదేహాన్ని కొందరు నిపుణులు టెస్ట్ చేయడానికి తీసుకెళ్లారట. ఈ జీవి 6 నెలలు ఏమీ తినకుండా తన ఆకలిని ఎలా కంట్రోల్ చేసుకుంటుందో కనిపెట్టడానికి దానిపై పరిశోధనలు చేశారట. కానీ చివరకు తెలిసిందేంటంటే, ఈ జీవి 6 నెలల పాటు నిద్రలోనే ఉండి ఆకలిని మర్చిపోతుందట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఈ కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.